మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆగ మేఘాల మీద రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయని కలిసి చెలించిపోయి బాధతో బయటికి వచ్చి నేను ఈసారి ఎన్నికలకి చంద్రబాబు నాయుడితోనే కలిసి వెళ్తాను అని చెప్పేసి నిస్సిగ్గుగా బాలకృష్ణను నారా లోకేష్ని పక్కన పెట్టి ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన కొన్ని ప్రశ్నలను మీడియా ద్వారా మీ ముందు ఉంచుతున్నాను. మొట్టమొదటిది, బాలకృష్ణ గారు మీ పార్టీని అంటే జనసేన పార్టీని మీ జనసైనికల్ని జనసేన పార్టీ ఒక సంకరజాతి పార్టీ అని జనసైనికులు అలగా జనం అని చెప్పేసి అన్నారు కదా, ఆయన్ని పక్కనే పెట్టుకొని మీతో పొత్తు పెట్టుకుంటాను నేను అని చెప్పడంలో మీ జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు వాళ్ళ తాలూకు మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయో మీరు ఊహించారా? రెండోది, లోకేష్ గారు మీ తల్లిని ఘోరంగా అవమానించారని చెప్పేసి తెలుగుదేశం పార్టీని లోకేష్ని నేను నా జీవితంలో క్షమించను అని చెప్పేసి ఊగిపోయి మరీ ప్రకటన చేశారు కదా, ఈరోజు ఆ విషయం మీకు గుర్తులేదా? వాళ్ళని అలా వదిలేయడానికి గల కారణం ఒక్కటైనా ప్రజలకు చెప్పగలరా? నెక్స్ట్, ప్రజారాజ్యం పార్టీలో ఉండి ఆ తర్వాత ఆ పార్టీని క్లోజ్ చేసి జనసేన పార్టీతో జనసేన పార్టీని ప్రారంభించి పోటీ చేయకుండా టీడీపీ బీజేపీలకు మద్దతు తెలిపి వాళ్ళని వదిలేసి మళ్ళీ బీఎస్పీతో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని మళ్ళీ వాళ్ళని వదిలేసి ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకొని ఈరోజు మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకొని ఉండడం అనేది ఇంకిప్పటికీ ఇన్ని పొత్తులు కూడా మీరు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవక ముందే ఇన్ని పొత్తులు పెట్టుకొని ఉన్నారే, ఇది రాజకీయ వ్యభిచారం కాదా అనేది కూడా మీరు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా బిల్ క్లింటన్ బిల్ గేట్స్ లాంటి వాళ్ళు చంద్రబాబుతో కలిసి పనిచేశారని బిల్ గేట్స్ అనేవాడు చంద్రబాబు నాయుడికి మంచి స్నేహితుడని చెప్పేసి మొన్న రాజమండ్రి సెంట్రల్ జైలు బయట మీరు చెప్పారే, మరి అంతటి బిల్ గేట్స్ స్నేహితుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క బిల్ గేట్స్ తాలూకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అయినా ఆంధ్రప్రదేశ్లో తెరిపించకపోవడానికి గల కారణాలు ఏవైనా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా అడిగారా? ఇంకా అమరావతిలో నిర్మాణాల్లో అవకతవకలు జరిగి 118 కోట్ల రూపాయలు ముడుపులు చంద్రబాబు నాయుడికి ముట్టాయని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర సంస్థ అయినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు సెర్వ్ చేస్తే దాని మీద మీరు ఇప్పటి వరకు ఎందుకు ఒక్క మాట కూడా స్పందించలేదు అనే విషయాన్ని మీరు బహిర్గతం చేయాలి. ఇంకా మీరు ప్రతి విషయంలోన నాకు కేంద్ర నేగా వర్గాలు చెప్తుంటాయి కదా చెప్తాయని చెప్పేసి మీరు చెప్తుంటారు కదా, ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి కానీ చంద్రబాబు అరెస్ట్ గురించి కానీ మీకు ఆ కేంద్ర నేగా వర్గాలు ఏం చెప్పాయో ప్రజలకు బహిర్గతం చేయాలని చెప్పేసి ఈ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. ఇంకా ఆఖరిగా ఏపీ భవిష్యత్తు కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అన్నారే, 2019లో మీకు చంద్రబాబుతో కనిపించిన భవిష్యత్తు ఏంటి, ఇప్పుడు 2024కి వచ్చేసరికి చంద్రబాబుతో మీకు కనిపించిన భవిష్యత్తు ఏంటో ప్రజలకు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా నమస్కరిస్తూ కోరుచున్నాను.